పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామం నుండి రగడవరం పెద్ద చెరువులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల ఆటో అదుపుతప్పి కాలువలోకి పడింది. ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రగడవరం పంచాయతీ సర్పంచ్ శ్రీ భూపతి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి గాయపడిన వారిని చింతలపూడి హాస్పిటల్ కి పంపించారు.